नमस्ते अंडी ईरोजु सग्गुबियम बर्फी चूपिस्तुन्नानु सग्गुबियम बेल्लम मुक्का कप्पु कोब्बरी पोडी रेंडु स्पून्लु बादाम मूडु चेंचाल नेय्यि फुड कलर कोद्दिगा अंडी चिटिकेडु पालपोडी मूडु स्पून्लु इलाची पोडी ओक पाव स्पून इवि कावाल्सिन पदार्थालु इप्पुडु बर्फी तैयार चेसे विधान चूद्दाम। सग्गुबियानी शुभ्रंगा रेंडु मूडु सार्लु वाश चेसुकोनी कोद्दिगा नीळ्लु मुनिगेंत वरकु नीळ्लु पोसि मूडु गंटलु नानबेट्टुकोवालंडि। नानाक इला उब्बुतायंडि। इप्पुडु वीटितो बर्फी चेसुकुंदाम। इला नोक्किते इला मेत्तगा अव्वालंडि। इला उंडालि। इप्पुडु वीटिनि बर्फी चेसुकुंदाम। बेल्लं करिगिंचुकुन्नाम। वाटर कोद्दिगा वेसुकुन्नाम बेल्लं मुनियानि कोद्दिगा। ఇది కరిగేదాకా ఉంటుంది। కరిగిందండి। దీన్ని ఒక గిన్నెలోకి వడకట్టుకుందాం। ఇప్పుడు పొయ్యిలోకి గిచ్చుకొని నెయ్యి వేడి చేసుకుందాం। ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం। కొద్దిగా కరిగాక ఇవి నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇందుట్లో వేసుకుందాం। ఇది బాగా కలుపుకుందాం। ఇది దగ్గర ఉండే చేసుకోవాలండి। ఇది పక్కకు మాత్రం వెళ్ళకూడదు। మాడిపోతుంది। అవంటే 2 నిమిషాలు పడుతుందండి। కొంచెం టైం టేకింగ్ ఏ। ఇంకొక 5 నిమిషాలు పడుతుందండి। ఇక్కడ దగ్గర పడుతుంది। ఇంకా 5 నిమిషాలు ఉడికితే పచ్చి వాసన అంతా పోతుంది నేతిలో వేగి। ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం। నెయ్యి కొద్దిగా యాడ్ చేసుకున్నామండి। ఇలా నొక్కుతున్నట్టుగా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఇది ట్రాన్స్పరెంట్ గా వస్తుంది। సగ్గుబియ్యం ఉడుకుతుంది అన్నమాట। అట్లా నొక్కిలా ప్రెస్ చేసినట్టు చేయాలి। ఇది ఉడికిందండి। ఇప్పుడు బెల్లం ఇందాక సిరప్ లాగా పట్టుకున్నాం కదా, ఆ బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం। బాగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి। రెండు నిమిషాలు ఉడకనివ్వాలి। కొద్దిగా మంట పెంచుతున్నానండి, మీడియం చేస్తున్నా। ఇంకొక కొద్దిగా ఉంచాం కదండి, ఇది కూడా వేసేస్తుంది।
ఇప్పుడు కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నామండి. ఈ 2 స్పూన్ ఉంటుందండి, 2-3 స్పూన్ ఉంటుంది. పాలపొడి, పాలపొడి కూడా 2-3 స్పూన్ ఉంటుంది. దగ్గరగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు బాదాంని కొద్దిగా రోట్లో వేసుకొని కొద్దిగా పచ్చా పచ్చగా దంచుకుందాం. ఒకసారి కలుపుకుందాం. దీనిలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాను, ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చండి. నేను చిటికడంతా కలుపు వేస్తాను. ఎక్కువ వేసుకోకూడదండి, లైట్గా. కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా కలుపుకుందాం. రెడీ అయిందండి, ఇది సర్వింగ్ రోల్లోకి తీసుకున్నాం. బాదంని కొద్ది ఉంచానండి, అది డెకరేషన్గా చేసుకోవచ్చు పైన చల్లకి. ఇది పూర్తిగా చల్లారాకే ముక్కలాగా వస్తుంది, ఓ 10 నిమిషాలు పెట్టాలి. ఇది రెడీ అయిపోయిందండి. చాకుకి కొద్దిగా నెయ్యి రాసుకొని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.